మరి బాబుని ఆ దేవాలయంలో అర్పించిన సమయంలో ఆమె దేవునికి వందనాలు కూడా చెప్తుంది. 1 సమూయేలు గ్రంథం 2 అధ్యాయంలో 1 నుంచి 10 వరకు ఆ వందన గీతం అన్నమాట. అంటే ఒక పాటలాగా అదే మరియ తల్లి కూడా నూతన నిబంధనలో లూకాసు వార్త 1:46 నుంచి 55 వరకు ఆమె కూడా యేసుప్రభుని గర్భం ధరించినప్పుడు ఎలిజబేతమ్మని సందర్శించిన తర్వాత దేవుడు ఎలిజబేతమ్మ గర్భాన్ని తెరిచారు. ఆమె ప్రవక్తకి తల్లి కాబోతుంది, మరియ తల్లి దేవుని కుమారుడు యేసుప్రభుకి తల్లి కాబోతుంది. వారిద్దరి విషయంలో దేవుడు చేసిన మేళ్ళకు ఆమె దేవునికి వందనాలు చెప్తూ వందన గీతం పాడుతుంది అక్కడ మరియ తల్లి. ఇక్కడ అన్న కూడా అలాగే మీరు మరి నిశితంగా పరిశీలిస్తే ఈ వందన గీతం ఆ వందన గీతం ఒకేలాగా ఉంటాయన్నమాట. అన్న ఆ బిడ్డని దేవాలయంలో సమర్పించినప్పుడు పాడిన పాట చాలా ముఖ్యమైనది. నా హృదయము ప్రభునందు ఆనందిస్తుంది, నా ఆత్మ నా రక్షకుని అందు ఆనందిస్తూ ఉంది. ఆయన గొప్ప కార్యాలు చేశాడు ప్రభువా, నీ వలె పరిశుద్ధుడు ఎవడు ప్రభువా, నీవు కాక మాకు సహాయం చేసేవాళ్ళు ఎవరున్నారు ప్రభువా, నీవు పేదల్ని దుమ్ములో నుంచి లేవనెత్తి రాజుల సరసన కూర్చుండబెట్టే దేవుడవు నాయనా అని చెప్పి దేవునికి వందనాలు చెప్తూ పాట పాడుతుందన్నమాట. చూడండి, ఇది చాలా ముఖ్యమైనది. ఆమె ముందు బిడ్డల కొరకు కన్నీటితో ప్రార్థించింది. ఆ ప్రార్థన చేసేటప్పుడు ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకొని ఒక్క బిడ్డ నువ్వు ఇస్తే ఆ బిడ్డని ఇదే దేవాలయంలో నేను సేవకిస్తానని మొక్కుకుంది. ఆ మొక్కు తీర్చుకుంది. ఆ బిడ్డని ఇచ్చిన తర్వాత వందనాలు చెప్తుంది. దేవుడు తర్వాత ఆమెకి 5 పిల్లల్ని ఇస్తారు, 3 కుమారులు 2 కుమార్తెలు అనమాట. నేను ఎవరైనా నాకు బిడ్డలు లేరమ్మా అంటే ఇలా అన్నలాగా ప్రార్థన చేసుకోండి, అప్పుడు మీకు దేవుడు మీ గర్భాన్ని కూడా తెరిచి మీకు కూడా సంతానం ఇస్తారు. ఎందుకంటే దేవుని సేవకి మరి ప్రవక్తలు చాలా అవసరం అని చెప్పేసి ఈ అన్నాకి పుట్టిన కుమారుడు 5 సంవత్సరాల వయసు నుంచి ఏలి పర్యవేక్షణ క్రింద షిలో దేవాలయంలో పెరుగుతూ ఉన్నాడు. ఆ రోజులలో 1 సమూయేలు గ్రంథం 3:1 ఆ రోజులలో దేవుని స్వరము చాలా అరుదుగా వినిపించేది అని వ్రాయబడింది. అంటే దేవుని యొక్క స్వరం వినేంత పరిశుద్ధత వాళ్ళలో లేకుండా ఉందన్నమాట. ఆ దేవాలయంలో ఉన్న యాజకుడు వృద్ధుడైపోయాడు, ఆయన కుమారులైతే మరి పరమ దుర్మార్గులు అని చెప్తా ఉన్నారన్నమాట. కనుక వాళ్ళు దేవుని స్వరం వినే పరిశుద్ధత లేదు. అయితే ఈ చిన్నవాడు చూడండి, దేవాలయంలో పెరుగుతూ మందసం దగ్గర పడుకొని నిద్రిస్తూ ఉంటాడు. మరి దేవుడు ఆయనతో మాట్లాడతాడనమాట. ఆ దేవుని యొక్క స్వరం చాలా అరుదుగా వినబడే ఆ రోజులలో చిన్నవాడిగా ఉన్నప్పుడే సమూవేలు దేవుని స్వరాన్ని విన్నాడు. తల్లి 5 సంవత్సరాలు పాలిస్తూ చేసిన ప్రార్థన, దేవాలయంలో తనను అర్పించినప్పుడు చేసిన ప్రార్థన ఆయన వింటూ సమూవేలు అలాగే ప్రార్థన చేస్తున్నాడు. 8 సంవత్సరాల అబ్బాయితో దేవుడు మాట్లాడుతున్నారు. తల్లి పెంపకం అలా ఉంది. ఇంకా మీరు చూసినట్లయితే 2:26 ఏలి కుమారులైతే పరమ దుర్మార్గులుగా ఉన్నారు, కానీ సమూవేలు మాత్రము దేవుని దయయందు ప్రజల మన్ననని పొందుతూ ఆయన పెరుగుతూ ఉన్నాడు. యేసుప్రభు గురించి కూడా లూకా 2:52 ఇలాగే రాయబడి ఉంది. యేసుప్రభు జ్ఞానంలో ప్రాయంలో పెరుగుతూ దేవుని యొక్క అనుగ్రహాన్ని ప్రజల ఆదరాభిమానాన్ని పొందుతున్నాడని. అలాంటి అభిషేకం, దేవుని దయలో దేవుని కృపలో ప్రజల మన్ననలో ఈ బిడ్డ పెరుగుతూ ఉన్నాడు. పెరిగి పెద్దవాడైన తర్వాత ఎలా ఉన్నాడు చూడండి. ఈయన సమూవేలుని గురించి ఏమని రాయబడి ఉందంటే 6 అధ్యాయంలో మీరు చూస్తే సమూవేలు మరి ఫిలిస్తీన్ల ఆధీనంలో ఉన్న మందస పెట్టని తీసుకొని వస్తాడు. ఈ ఏలి కుమారులు యుద్ధానికి వెళ్ళినప్పుడు మందస పెట్టే ఫిలిస్తీన్లతో యుద్ధానికి వెళ్ళినప్పుడు తీసుకెళ్తారు, కానీ అక్కడ మందస పెట్టే వాళ్ళ చేతిలో ఉంటుంది, వాళ్ళ ఆధీనంలో ఉంటుంది, అది తీసుకొని వస్తాడు. మందస పెట్టే అంటే అందులో దేవుని యొక్క 10 ఆజ్ఞలు ఉంటాయి, దేవుని సన్నిధికి గుర్తు అన్నమాట. తిరిగి దేవుని యొక్క సన్నిధిని ప్రజల మధ్యలోకి తీసుకొస్తాడు. కేవలం మందస పెట్టనే కాదు, 7 అధ్యాయంలో 5 వచనం నుంచి మీరు చూస్తే అక్కడ ఈ సమూవేలు ప్రవక్త ప్రజల పాపాలన్నిటినీ ఒప్పించి అంటే ధర్మశాస్త్రాన్ని వాళ్ళకి బోధిస్తున్నాడు, 10 ఆజ్ఞల్ని బోధిస్తూ ఉన్నాడు.
దేవుడు మోషే ద్వారా ఇచ్చినటువంటి ధర్మశాస్త్రాన్ని బోధించి ఇదిగో మీరు ఇలా ఉండాలి ఇలా ఉండాలని వాళ్ళకి నేర్పిస్తూ ఉంటే వాళ్ళందరూ పశ్చాత్తాపడి వాళ్ళ పాపాలన్నీ ఒప్పుకొని మిస్ఫా అనే చోట వాళ్ళు పాపాలని ఒప్పుకొని పశ్చాత్తాపడి వాళ్ళు బాప్తిస్మం తీసుకుంటారు. నిజానికి ఆ నీళ్లు తోడి వాళ్ళ మీద పోసేస్తాడంటే పాపం అంతా ఈరోజు వాళ్ళ నుంచి తీసివేయబడిందని. ఆ తర్వాత మీరు చదివితే 7:5 తర్వాత ఫిలిస్తీన్లు వచ్చినప్పుడు యుద్ధానికి ఇప్పుడు వాళ్ళు గెలుస్తున్నారన్నమాట. ఆ ఫిలిస్తీన్లని వీళ్ళు తరిమి తరిమి కొట్టి ఫిలిస్తీన్లని ఓడిస్తారన్నమాట. అంతకుముందు మీరు చదివితే చూడండి, ఏలీ కుమారులు వెళ్ళినప్పుడు ఓడిపోయారు, మందసపెట్టె వెళ్ళిపోయింది. ఇప్పుడు మందసపెట్టె వచ్చింది, ప్రజలు ఎప్పుడు పశ్చాత్తాపడి వాళ్ళ పాపాలని ఒప్పుకొని వాళ్ళు పశ్చాత్తాపడి పాపాలని విడిచిపెట్టి దేని వైపు తిరుగుతారు అప్పుడు శత్రువుల మీద వీళ్ళకి జయం వస్తుందన్నమాట. 40 సంవత్సరాలు ఈ ఇజ్రాయేల్ ప్రజలకి ఆయన ఒక ప్రవక్తగా ఉంటాడు, ఒక న్యాయాధిపతిగా ఉంటాడు, ఒక యాజకునిగా ఉండి ప్రజల్ని నడిపిస్తాడనమాట. అంతేకాదు ఆయన రాజులను అభిషేకిస్తాడు. ఇజ్రాయేల్ దేశానికి మొదటి రాజులు సౌలు రాజును అభిషేకిస్తాడు. 9వ అధ్యాయంలో చూస్తే 16వ అధ్యాయంలో 13వ వచనం 1 సమూయేలు గ్రంథం, అక్కడ దావీదు రాజును అభిషేకిస్తాడనమాట. నూతన నిబంధన ఒక తల్లి మరియ తల్లి ద్వారా ప్రారంభమైంది. అలాగే సమూయేలు గ్రంథం ప్రవక్తల శకం అనొచ్చు, ప్రవక్తల శకము ఒక తల్లి హన్నా ద్వారా ప్రారంభమవుతుంది. అందుకే ఒక గ్రంథం ప్రారంభం అయ్యేటప్పుడు ఆ గ్రంథం బిగినింగ్లో ఉన్న తల్లి ఎవరో మీరు చూడండి, ఆ తల్లి తర్వాత మొదలవుతుంది. సమూయేలు 1వ గ్రంథం 2వ గ్రంథం, కానీ సమూయేలు 2వ గ్రంథంలో సమూయేలు ఉండడు అసలు. అది నిజానికి దావీది యొక్క పరిపాలన అనమాట. రాజుల గ్రంథం అనొచ్చు, కానీ సమూయేలు గ్రంథం అని పిలుస్తున్నారు, దావీదు రాజు గ్రంథం అనకుండా. ఎందుకు? సమూయేలు అభిషేకించాడు దావీదిని, తైలపు కొమ్ముతో తైలం పోసి అభిషేకించాడు. అప్పుడు 1 సమూయేలు 16:13 చెప్తుంది, సమూయేలు తైలపు కొమ్ముతో దావీదు తలపై తైలం పోసి అభిషేకించగా దేవుని యొక్క ఆత్మ అతనితో ఉంది. ఎంత దేవుని ఆత్మ కలిగిన ప్రవక్త అయితే ఆయన అభిషేకించినప్పుడు ఆ అభిషేకించబడిన వాళ్ళు కూడా ఆత్మని పొందుతున్నారన్నమాట. ప్రజలు తెలుసుకుంటారు ఈయన ఒక దేవునిచే అభిషేకించబడిన ప్రవక్త అని చెప్పి. సృష్టిలోనే మొదటి ప్రవక్తకి తల్లి అయినటువంటి ధన్యత ఈ హన్నాకి కలుగుతుందన్నమాట. హన్నా గురించి మనమే నేర్చుకోవాలి. ముందుగా తన అవసరం వచ్చినప్పుడు కన్నీటితో ప్రార్థించింది, భర్త ప్రేమిస్తున్నాడు అని దేవుణ్ణి మర్చిపోలేదు. కొన్నిసార్లు స్త్రీలు భర్త బాగా ప్రేమించినప్పుడు దేవుణ్ణి మర్చిపోతాం, భర్తే దైవంలాగా. కానీ భర్త ప్రేమను జయించింది, సవతి ఎగతాళి చేసింది, ఆ ఎగతాళిని జయించింది, విశ్వాసంతో ప్రార్థించింది, దేవుడు నాకు ఇస్తాడు అని నమ్మకంతో ఆమె ఉండింది. ఆమె మొక్కుకున్నట్లుగా దేవుని సేవ కోసం తన కుమారుణ్ణి ఇచ్చింది. నేను అనుకుంటాను ఆ కుమారుని కొరకు ఆమె ఎప్పుడు ప్రార్థిస్తూ ఉండొచ్చు. ఎందుకంటే తల్లి ప్రార్థన పిల్లలకి దుప్పటి కప్పినట్లుగా ఉండాలంట. చలికాలంలో చలి వేస్తే తల్లి ప్రతిరోజు దుప్పటి కప్పుతుంది కదా రాత్రిలో. అలాగే మీరు కూడా తల్లులకి చెప్తున్నాను, మీ పిల్లలకి ప్రతిరోజు ప్రార్థన అనే దుప్పటి కప్పండి. ప్రార్థన చరిత్రని మారుస్తుంది, దేవుని మనస్సుని మారుస్తుంది. 56:8 రాయబడి ఉంది, దావీదు అంటాడు, ప్రభువా నువ్వు నా కన్నీరు నీ సీసాలో పోసావు, నా అశ్రుబిందు నీ గ్రంథంలో రాశావు. మనం కన్నీటితో ప్రార్థించినప్పుడు ఆ కన్నీరు దేవుడు సీసాలో పోసి ఉంచి యేసు ప్రభు తండ్రికి అర్పిస్తాడంట. తండ్రి ఈ బిడ్డ ఎన్ని కన్నీళ్లు కార్చిందో చూడు, ఈ బిడ్డ ప్రార్థనకి జవాబు ఇవ్వు అని మన ప్రార్థనకి మరి జవాబుగా యేసు ప్రభు తండ్రిని ప్రార్థిస్తాడు. తండ్రి నుంచి మన యేసు ప్రభు ద్వారా పొందుతామన్నమాట. హన్నా ప్రార్థనకి జవాబుగా జన్మించిన సమూయేలు ఒక ప్రార్థనా వీరుడుగా తయారయ్యాడు. తల్లులమైన మనందరం కూడా హన్నాని చూసి నేర్చుకుందాం. మన పిల్లల కొరకు దారి తప్పి ఉంటే కన్నీటితో ప్రార్థిద్దాం. మరి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉన్న సమూయేలు లాంటి బిడ్డలుగా దేవుడు మీ బిడ్డల్ని అభిషేకించుదురుగాక. హన్నా లాంటి పరిశుద్ధమైన తల్లిగా, స్తుతి చేసే తల్లిగా, ప్రార్థనా పరురాలైన తల్లిగా తల్లులందరినీ దేవుడు ఆశీర్వదించునుగాక, అభిషేకించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోక మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగునుగాక. ప్రభా
హన్నా కన్నీటితో ప్రార్థించినప్పుడు ఆమె కన్నీటి ప్రార్థనకి జవాబుగా సమూవేలునిచ్చావు ప్రభా. ఆ ప్రార్థనా పరురాలైన తల్లికి పుట్టిన కుమారుడు ఒక మంచి ప్రార్థనా వీరుడుగా తయారయ్యాడు ప్రభా. ఇజ్రాయేల్ ప్రజల్ని 40 సంవత్సరాలు నాయనా అయా ధర్మశాస్త్రం ప్రకారం నడిపించి నీ వైపు తిప్పాడు నాయన. రాజులను అభిషేకించాడు ప్రభా. అలాంటి మంచి తల్లులుగా, అన్నా లాంటి మంచి తల్లులుగా మమ్మల్ని అందరినీ అభిషేకించండి. మా బిడ్డల కొరకు కన్నీటితో ప్రార్థించే అభిషేకం మాకు దయచేయండి. మా పిల్లల్ని కూడా ప్రభా అనేకులకు ఆశీర్వాదకరంగా ప్రవక్తలుగా అభిషేకించండి. యేసు పరిశుద్ధ నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. దేవుడు మిమ్మల్ని, మీ బిడ్డల్ని, మీ కుటుంబాల్ని ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. దేవుని కృప మీకు తోడైండునుగాక.